ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడునూ సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. రోమా 10:11. సువార్త అనునది మొట్టమొదట మానవ హృదయమునకే గాని మనస్సునకు కాదు. సువార్త మనుషుని మనసులోనికి వెళ్తే భక్తి గలవాడనని స్వయం తృప్తి కలుగుతుంది. మనము మోషే ధర్మశాస్త్రమునకు లోబడితే కొంచెం ఆశీర్వాదం పొందుతాం, కానీ అది మారు మనసు కాదు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు అని దేవుని వాక్యంలో ఉన్నది. నీ హృదయము సువార్త కొరకు చేయబడింది. సువార్త చేరినప్పుడు మాత్రమే హృదయం తృప్తిపడుతుంది. దేవుడు అనగా మనుష్య రూపం కలిగిన యేసుక్రీస్తు మరణించాడనడానికి కారణము నీ పాపమే అనే సువార్తను నీవు తప్పక విశ్వసించాలి. ఒక తల్లి క్రియ తన బిడ్డకు మరణాన్ని తీసుకొస్తే ఆమె తన జీవితకాలమంతా ఏడుస్తూనే ఉంటుంది. నీ పాపమే యేసుక్రీస్తుకు మరణమును తీసుకుని వచ్చినది. అది నీ హృదయంలోనికి ప్రవేశించినదా? అది చేయి ఇది చేయి అన్నది సువార్త అని అనేక మంది అనుకుంటారు. కాదు, అది మోషే ధర్మశాస్త్రము. అది ఎన్నడూ ప్రేమనివ్వదు. ఎటువంటి ఆకర్షణ లేని వారిని సహితము ప్రేమించినప్పుడు మాత్రమే ఒక క్రైస్తవుడు నిజముగా విడిపింపబడినట్లు. నిన్ను ప్రేమ మెట్టులోనికి పైకి లేపు విధముగా యేసు నీ కొరకు మరణించాడు. ధర్మశాస్త్రము నెరవేర్చబడినట్లుగా నీ వలే అగునట్లు దేవుడే క్రిందకు దిగి రావాల్సి వచ్చినది. నీవు పశ్చాత్తాప పడినప్పుడు నీవు నీ పాపముల కొరకు ఏడుస్తావు. నీలోనున్న దేవుని ఆత్మ కూడా ఏడుస్తాడు. నీవు మాట్లాడుతున్నప్పుడు ఇతరులు కూడా ఏడ్చినట్లు నీలో నుండి సహజముగా సువార్త వచ్చును. ఒక మనుషుడు నిజముగా మారు మనసు పొంది ప్రసంగిస్తే హృదయ రహస్యాలు బయలుపరచబడతాయి. కాబట్టి వచ్చి విన్నవారు నీలో దేవుడు ఉన్నాడని గ్రహిస్తారు. అంతేగాక వారి హృదయము లోతైనది. పశ్చాత్తాపముతో దాన్ని త్రవ్వినట్లయితే పరిశుద్ధాత్ముడు నివసించు ప్రదేశముగా ఆ హృదయము మారును. నీ పాపములను పూర్తిగా త్రవ్వి బయటికి తీసివేయినట్లయితే నీ ఒక నూతన దృష్టిగా మారుతావు.